నిత్యం చేపలను వేటాడే మత్స్యకారులంతా ఒక చేపను బ్రతికించడానికి నానా అవస్థలో పడ్డారు. గంటల పాటు పోరాడారు, చివరికి నిరాశ మిగిలింది, చేప చనిపోయింది. అనకాపల్లి జిల్లా అచ్యుతవరం మండలం తంతడి గ్రామానికి చెందిన మత్స్యకారులు అలివలతో వేటాడుతూ ఉంటారు. ఉదయం వల వేసి మధ్యాహ్నం వలను లాగుతారు. వచ్చిన చేపల్ని అన్ని కుటుంబాలు సమానంగా పంచుకుంటారు. ఈసారి వల బరువుగా వచ్చింది. తమ పంట పండిందని అంతా సంబరపడ్డారు. వలలో భారీ తిమింగలం పడింది. తీరానికి చేరుకునేసరికి అది ప్రాణాలతోనే ఉంది. మత్స్యకారుల్లో మానవత్వం పెళ్లి బుకింది. ఎలాగైనా తిమింగలాన్ని బతికించాలని నానా అవస్థలు పడ్డారు. భారీ చేపని సముద్రంలోకి నెట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో లక్షల రూపాయలు విలువైన వల చిరిగిపోయింది. అయినా వారు బాధపడలేదు, తిమింగలం బ్రతికితే చాలు అనుకున్నారు. చివరకు ప్రయత్నం విఫలమైంది, చేప చనిపోయింది. జిల్లా అచ్యుతవరం మండలం తంతడి మత్స్యకారి గ్రామం. నిన్న సాయంత్రం పెద్దలు అలివేస్తే దాంట్లో సుమారుగా ఒక 18 అడుగులు తిమింగలం, ఒక సుమారుగా 5 నుంచి 6 అడుగులు 6 టన్నులు బరువు ఉండే తిమింగలం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. అది ఒడ్డుకు కొట్టుకొచ్చిన తర్వాత ఈరోజు మార్నింగ్ చనిపోయింది.